హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్కీ ఫ్యాషన్ కార్నర్. కళ్యాణ వైభోగం సీరియల్ రివ్యూని అందరికంటే ముందుగా చూడాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం. ఆయనకి భార్యనవ్వడం ఎంతో అదృష్టం, కానీ ఈ ఇంటికి కోడలునవ్వడం నా శాపం అంటుంది మంగ. పాపం ఎందుకు ఇచ్చింది అని ఎవరిని నిందించం జేజీ. దేవుడు అందరికీ సుఖదుఖాలు ఇస్తాడు. సుఖాల్లో ఉన్నప్పుడు దుఃఖాన్ని, దుఃఖాల్లో ఉన్నప్పుడు సుఖాన్ని దూరం పెడతాడు. కానీ ఆ రెండు ఒకేసారి వచ్చినప్పుడు నేనేం చేయాలి అంటుంది మంగ. నీ స్థానంలో నేనుంటే ఎప్పుడో గుండె పగిలి చచ్చేదాన్ని, నువ్వు కాబట్టి గుండె నిబ్బరంతో ఉన్నావమ్మా అంటుంది కల్పన. అవునమ్మా, నీకు ముందు చనిపోయిన వారెవరికి శాపం గురించి తెలియదు, ఎందుకు చనిపోతున్నారో వాళ్ళకి తెలియదు. తెలిసి నువ్వు ధైర్యంగా ఉన్నావంటే చిన్నదానివైనా నీకు చేతులెత్తి మొక్కాలి అంటుంది జేజీ. ఇక్కడ ఇప్పుడు ఏం జరుగుతుందో అని భయపడుతూ ఉండడం కన్నా సిటీకి వెళ్ళడం మంచిది కదా మంగ అంటుంది స్వరూప. సారీ అమ్మా, నాకు ఇక్కడే ప్రశాంతంగా ఉంది. అదీ కాకుండా నేను ఇక్కడే ఉండి నాతో పాటే శాపం తొలగిపోవడానికి, నా తర్వాతి కోడళ్ళు బలి కాకుండా ఉండడానికి ఏదో ఒక ప్రయత్నం చేయాలి. ఆ పని చేయకుండా నేను ఎక్కడికి రాను అంటుంది మంగ. నీ ఇష్టం తల్లి అని వెళ్ళిపోతుంది జేజీ. జేజీ వెళ్ళక కల్పన వెళ్ళిపోతుంది. కల్పన వెళ్ళగానే స్వరూప వెళ్తుంటే అమ్మ ఒక్క నిమిషం అంటుంది మంగ. ఆ డోర్ వేయి అంటుంది మంగ. నిత్య ఇక్కడికి వచ్చిందని నాకెందుకు చెప్పలేదు? నిత్య ఎందుకు వచ్చిందమ్మా, తనకి ఇక్కడ పని ఏంటి చెప్పమ్మా. అసలు నిత్యకు రాణతో పెళ్ళయిందా లేదా? రాణాని వదిలేసి ఎందుకు వచ్చింది అడుగుతుంది నిన్నేనమ్మా, చెప్పవా అంటుంది మంగ. చెప్పడానికి ఏమీ లేదు, ఏం లేదు అంటుంది స్వరూప. ఏదో ఉంది, అదేంటో నువ్వు చెప్పకపోతే నేనే నిత్యను అడిగి తెలుసుకుంటాను, నేనే తెలుసుకుంటాను అంటుంది మంగ. డాక్టర్ ప్రసాద్కి ఇంజెక్షన్ చేస్తుంది చంద్రిక అని అడుస్తాడు ప్రసాద్. పక్కనే ఉన్నాను కదా, ఎందుకు అలా అరుస్తున్నారు అంటుంది చంద్రిక. వస్తే నీ అమ్మ పక్కనే ఉన్నావని అరవలేదే, నొప్పితో అరిచాను అంటాడు ప్రసాద్. డాక్టర్ గారు, వీళ్ళ పరిస్థితి ఏంటండి అంటాడు చారి. మేడం గారికి ఏం పర్వాలేదండి, సార్కే అంటుంది డాక్టర్. మా పౌడర్ గారికి ఏమైంది డాక్టర్ అంటాడు చారి. కొంపదీసి పోతాడా అంటాడు చారి. ఒరే దరిద్రుడా, నేను లక్షణంగా ఉన్నాను, ఓ రియాక్షన్ చేయకు అంటాడు ప్రసాద్. మీరు చెప్పండి డాక్టర్, నాకేమైంది అంటాడు ప్రసాద్. మీకు ఇంకా పిల్లలు పుట్టారు సార్ అంటుంది డాక్టర్. అంటే మా పౌడర్ గారు ఇంకా పలసాయానికి పనికిరారా డాక్టర్ అంటాడు చారి. ఒరే నువ్వు పనికి మాలిన డౌట్లు అడగమాకు, ఈ వయసులో నేను లేచి నడిస్తే చాలు అంటాడు ప్రసాద్. ఈ రోజుకి రెస్ట్ తీసుకోండి, రేపు నడుస్తారు అంటాడు అంటుంది డాక్టర్. డాక్టర్, మా అత్తమ్మ మామయ్య ఓకే కదా అని అడుగుతాడు జై. నథింగ్ టు వర్రీ సార్ అంటుంది డాక్టర్. థ్యాంక్ యూ మ్యామ్ అంటాడు జై. నేను ఒకసారి వాళ్ళతో మాట్లాడాలి అనగానే డాక్టర్ ఇంకా సిస్టర్ వెళ్ళిపోతారు. చారి నువ్వు కూడా వెళ్ళు అంటాడు జై. అత్తయ్య మామయ్య, స్ట్రైట్గా అడుగుతున్నాను, నిజం చెప్పండి, మీతో పరిగెత్తింది నిత్య కదా? చెప్పండి, నిత్య కాదా అంటాడు జై. ఏమోరా, మేము సరిగ్గా చూడలేదు అంటుంది చంద్రిక. మీ ముందే ఉంది కదా, ఎందుకు చూడలేదు అంటాడు జై. అంటే అల్లుడు వెనుక ఎద్దు తరుముతుంది కదా, అందుకే చూడలేదు అంటాడు ప్రసాద్. మీరు చెప్పకపోయినా నేను ఏదో విధంగా తెలుసుకుంటాను, కానీ మీరే చెప్తే బాగుంటుంది అంటాడు జై. మాకు తెలిసింది చెప్పాంరా, తెలియంది చెప్పమంటే ఎలా చెప్తాంరా అంటుంది చంద్రిక. అవునల్లుడు, అయినా నీ దగ్గర మేము నిజం ఎందుకు దాస్తాం అంటాడు ప్రసాద్. ఆల్ రైట్, మంగ డెలివరీ అయ్యాక మొత్తం తెలుసుకుంటాను, గెట్ 12 సూన్ అంటాడు జై. ఏంటే వీడు మళ్ళీ నిత్యపై పడ్డాడు అంటాడు ప్రసాద్. నిత్యావాడి కంట పడింది, డౌట్ రాకుండా ఎలా ఉంటుంది అంటుంది చంద్రిక. అంటే రేపు మంగ డెలివరీ అయ్యాక నిత్య గురించి తెలుసుకుని జై మన భర్తం పడతాడేమో చంద్రిక అంటాడు ప్రసాద్. వాడికి అంత టైం ఉండదులేండి, మంగ డెలివరీతో పాటు డెత్ కూడా అవుతుంది అంటుంది చంద్రిక. అవును కదా, మంగైపోయాక జై మన మీద మాత్రం కోపం ఎందుకు ప్రయోగిస్తాడు అంటాడు ప్రసాద్. ఈ ఊరెందుకు వచ్చావు నిత్య అంటుంది స్వరూప. నీకు తెలియదా అంటుంది నిత్య. ఇది నేను అడిగిన ప్రశ్న కాదు, నన్ను మంగ అడిగిన ప్రశ్న, దానికి ఏం సమాధానం చెప్పమంటావు? అది నీ చావును చూడడానికి వచ్చిందని చెప్పమంటావా, లేక నిన్ను చంపడానికి వచ్చిందని చెప్పమంటావా అంటుంది స్వరూప. అదే చెప్పు మామ్, నాకు మాత్రమే దక్కాల్సిన ప్రేమను సగం పంచుకుంటున్నందుకు దాని చావును కోరుకుంటున్నానని చెప్పు. నేను ప్రేమించిన జైని అది సొంతం చేసుకున్నందుకు దాన్ని చంపాలనుకుంటున్నానని చెప్పు. నన్ను నేను చంపుకొని నా ఐడెంటిటీని దాచుకొని దొంగలా బ్రతుకుతున్నందుకు దాన్ని చంపాలనుకుంటున్నానని చెప్పు. దాన్ని శాపం వదిలినా నేను వదలనని చెప్పు. ఈ ఊరే దానికి వల్ల కాడు అని చెప్పు.
ఇక ఏది దాయనవసరం లేదు మామ్, అంతా ఓపెన్ చేయి, ఎవ్రీథింగ్ ఎవ్రీథింగ్ ఓపెన్ చేయి, ఐ డోంట్ కేర్ అంటుంది నిత్య. అప్పుడే అక్కడికి వచ్చిన మంగ, నిత్య ఏంటి నిత్య ఇదంతా, నువ్వు ఇలా చేస్తావని నేను అస్సలు అనుకోలేదు అంటుంది మంగ. అంతా వినేసింది అని మనసులో అనుకొని, మరేం చేయను నాకు తప్పలేదు అంటుంది నిత్య. తప్పు నిత్య, నిన్ను ఎంతగానో నమ్మాను, ఎంతగానో ప్రేమించాను, అలాంటి నన్నే మోసం చేస్తావా అంటుంది మంగ. నేను మాత్రమేనా, అమ్మ కూడా నిన్ను చీట్ చేసింది అంటుంది నిత్య. అమ్మను అడగలేదు, నిన్ను అడుగుతున్నాను ఎందుకు ఇలా చేసావు అంటుంది మంగ. ఎందుకంటే జై అంటుంది నిత్య. రాణతో తాళి ఎందుకు కట్టించుకోలేదు నిత్య అంటుంది మంగ. రాణతో తాళి కట్టించుకోవాలని చెప్పాను కదా, అది మానేసి ఈ ఊరు ఎందుకు వచ్చావు అంటుంది మంగ. ఇదేం వినలేదన్నమాట అని మనసులో అనుకుని, ఎలా కట్టించుకుంటానక్క, నువ్వు లేకుండా నువ్వు చూడకుండా రాణతో తాళి ఎలా కట్టించుకుంటాను, రిజిస్టర్ ఆఫీస్లో కూడా ఉండకుండా వెళ్ళిపోయావు అంటుంది నిత్య. అక్కడ కూడా నీ పెళ్లి జరగలేదు అని నాకు తెలిసింది, ఎందుకు చేసుకోలేదు, నేను వెళ్ళిపోగానే పెళ్ళి ఎందుకు ఆపావు అంటుంది మంగ. దీనికి అన్ని సగం సగమే తెలిసాయన్నమాట, మొత్తం చెప్పేద్దామని మనసులో అనుకుంటుంది నిత్య. ఎలా చేసుకుంటానక్క, మనసులో ఒకరిని పెట్టుకొని పైకి ఇంకొకరిని ఎలా చేసుకోమంటావు అంటుంది నిత్య. నువ్వే చెప్పక్క, నీ మనసుకి విరుద్ధంగా ఏ పనైనా చేస్తావా, నీకు నచ్చిందే కదా చేస్తావు అంటుంది నిత్య. నీ మనసులో ఏముంది నిత్య అంటుంది మంగ. జయున్నాడక్క అంటుంది నిత్య. ఏంటి నిత్య, నీ మనసులో ఆయన ఉన్నారా అంటుంది మంగ. ఉన్నారక్క, కానీ నేను ప్రేమించిన మనిషిలా కాదు, నిన్ను పెళ్ళాడిన మనిషిలా. బావ పక్కన నువ్వు ఉన్నావు కానీ రేపు ఉండవు, మా మధ్య లేకుండా వెళ్ళిపోతావు. ఈ టైంలో నీ పక్కన ఉండాల్సింది పోయి ఎవరితోనూ నాకు పెళ్ళేంటక్క, నువ్వు చనిపోతుంటే నాకు సంతోషం సంబరాలు ఏంటక్క, నా మనసులో నీ చావు తప్ప పెళ్ళి గురించి ఆలోచన లేదక్క, నిన్ను విడిచి ఉండలేకపోయాను, నీ సంతృప్తి కోసమైనా పెళ్ళయిందని అబద్ధం చెప్పాను, నీ కోసం వచ్చానక్క, తప్పంటావా చెప్పు అంటుంది నిత్య. నేను ఎలాగూ చనిపోతానమ్మా, నువ్వైనా సంతోషంగా ఉండాలి కదా అంటుంది మంగ. నువ్వు లేని సంతోషం నాకెందుకక్క అంటుంది నిత్య. నువ్వైనా చెప్పమ్మా అంటుంది మంగ. మీరెన్ని చెప్పినా నేను విననక్క అంటుంది నిత్య. సరేనమ్మా, మీ బావ కంటపడకు, ఆయన నా కోసం ఎదురు చూస్తూ ఉంటారు, వస్తాను అంటుంది మంగ. బాయక్క అంటుంది నిత్య. రేపో మాపో అది చనిపోతుంది, ఈ సమయంలో ఇంకా ఎందుకే దాన్ని మోసం చేస్తున్నావు అంటుంది స్వరూప. మోసం చేస్తుంది నేను కాదు, అది ఈరోజు పోతాను రేపు పోతాను అని చావకుండా లాగ్ చేస్తుంది. ముందు దాన్ని చావమని చెప్పు, నాకు చాలా పనులున్నాయి అంటుంది నిత్య. రేపు అమావాస్య కదా చెలమయ్య అంటాడు స్వామీజీ. అవును స్వామి అంటాడు చెలమయ్య. బహుశా రేపే గుడి తలుపులు మూయాల్సి రావచ్చు అంటాడు స్వామీజీ. స్వామి అంటాడు చెలమయ్య, కృష్ణపక్షం నిండు చంద్రుణ్ణి నీడలు కమ్ముకునే రోజు, శాపం తన పని నిర్వర్తించడానికి ముహూర్త సమయం ఇదే కావచ్చు చెలమయ్య. స్వామీజీ, స్వామి ఆ శాపం పెట్టింది మా వంశస్థులే, ఆ శాపం ఆగిపోవాలని నేను చేయని ప్రయత్నం అంటూ లేదు అంటాడు చెలమయ్య. ఆఖరిసారిగా అడుగుతున్నాను, నా ప్రాణాలు పోయినా పర్లేదు, ఆ అమ్మాయిని బ్రతికించండి అంటాడు చెలమయ్య. ఒక బిడ్డ కోసం తల్లి ప్రాణం ఇవ్వచ్చు పేగుబంధం కాబట్టి, ఒక భర్త కోసం ఒక భార్య కోసం భర్త ప్రాణం ఇవ్వచ్చు ఎందుకంటే బంధం కాబట్టి, కానీ ఏ బంధం లేకుండా నువ్వు ప్రాణాలు ఇస్తానంటే అది నీ గొప్పతనం అనుకోవాలా, ఆ అమ్మాయి మంచితనం అనుకోవాలా చెలమయ్య అంటాడు స్వామీజీ. ఆ అమ్మాయి మంచితనమే స్వామి, ఆ అమ్మాయి బ్రతకాలి, 100 ఏళ్ళు బ్రతకాలి అంటాడు చెలమయ్య. అది అసాధ్యం చెలమయ్య అంటాడు స్వామీజీ. మా ప్రాణాలు బలిచ్చిన ఆమె బ్రతకదు ఎందుకంటే మా బలిదానాల కన్నా పాపం పెట్టిన ఆత్మ బలిదానం ఎంతో బలీయమైనది అంటాడు స్వామీజీ. మంచితనం కంటే కోపం గొప్పదా స్వామి అంటాడు చెలమయ్య. అపోగ్రహం గొప్పదే చెలమయ్య, అందుకే తను పెట్టిన శాపం ఇన్ని తరాలుగా బ్రతికే ఉంది. ఈ కృష్ణపక్షాన్ని శుక్లపక్షంగా మార్చే శక్తి ఆ భగవంతునికైనా ఉందో లేదో అంటాడు స్వామీజీ. గుడ్ నైట్ బంగారం అంటాడు జై. కళ్ళు మూసుకొని పడుకో బంగారం అంటాడు జై. మీరు పడుకోరా, ఏంటండి అలా చూస్తున్నారు అంటుంది మంగ. చూడాలనుంది అంటాడు జై. అంటే రాత్రంతా ఇలానే చూస్తారా అంటుంది మంగ. జన్మంతా ఇలానే చూస్తూ ఉంటాను అంటాడు జై. నాకు అంత అదృష్టం ఉందా అంటుంది మంగ. ఎందుకు అంటాడు జై. ఎందుకంటే రేపు నేను ఆగిపోతుంది మంగ. రేపు నువ్వు ఏంటి అంటాడు జై. రేపు బిడ్డ పుట్టాక మీరు నన్ను పట్టించుకుంటారా అంటుంది మంగ. హ్యాపీగా అంటాడు జై. నువ్వే ఫస్ట్ బేబీ సెకండ్ అంటాడు జై. ఇప్పుడు ఇలాగే అంటారు తర్వాతే.
నన్ను మర్చిపోతారు అంటుంది మంగ. నిన్ను మర్చిపోతానా నెవర్ అంటాడు జై. జనరల్లీ పిల్లలు పుట్టాక ఆడవాళ్ళు భర్తను పట్టించుకోరని విన్నాను అంటాడు జై. నాకు ఆ ఛాన్స్ లేదండి అంటుంది మంగ. ఏ అంటాడు జై. నేను ఉండను కదా అంటుంది మంగ. ఉండవా అంటాడు జై. అదేనండి మిమ్మల్ని వదిలి ఉండను కదా అంటుంది మంగ. నేను కూడా అంతే బంగారం, నేను వదిలే నిమిషం కూడా ఉండను అంటుంది మంగ అంటాడు జై. ఒకవేళ ఉండాల్సి వస్తే అంటుంది మంగ, అప్పుడు ఈ జన్మే ఉండదు అంటాడు జై. ఏమండి అలా మాట్లాడకండి అంటుంది మంగ. మరి నువ్వు మాత్రం అలా మాట్లాడొచ్చా అంటాడు జై. 2 డేస్ నుండి చూస్తున్నాను, నాకు దూరం అవుతున్నట్టు సెండ్ ఆఫ్ ఇస్తున్నట్టు ఏదో మాట్లాడుతున్నావు అంటాడు జై. అంటే ఆడవారికి ప్రసవం పునర్జన్మ లాంటిది కదండి అంటుంది మంగ. ఏం కాదు మంగ, అంబులెన్స్ కూడా పిలిపించాను, అవసరమైతే మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కూడా ఇక్కడికే తెప్పిస్తాను అంటాడు జై. ధైర్యంగా ఉండాల్సింది నేను కాదండి మీరు అంటుంది మంగ. నేనా అంటాడు జై. ఏం జరుగుతుందో నాకు తెలుసు, మీకు తెలియదు కదా అంటుంది మంగ. ఏం జరుగుతుంది అంటాడు జై. ఇంతటితో ఈరోజు ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్.